హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోమహేష్ మీరు చూస్తున్నారు విలేజ్ క్రేజీ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ చాలా డేస్ నుంచి కామెంట్ చేస్తున్నారు కదా మహేష్ బాబు గారి బ్యాక్గ్రౌండ్ కావాలని అందుకే సర్కారు వారి పాట పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కోసం నేనైతే చాలా కష్టపడ్డాను సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఎంత కష్టపడి బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసేది మీకోసమే ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అది ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కావాలి అంటే వీడియో చివరి వరకు చూసి త్రీ నెంబర్స్ అయితే లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద అంకెలతో డిస్ప్లే చేస్తాను అవి నోట్ చేసుకుని ఆ నోట్ చేసుకున్న నెంబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అప్పుడు మీకు ఈ ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అయితే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో వచ్చేసి మహేష్ బాబు గారి ఫ్యాన్ గ్రూప్స్ గట్రా ఉంటాయి కదా అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ పిక్సార్ట్లోకి అయితే సెండ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ పిక్సార్ట్లో సెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఒక ఇమేజ్ని పీన్జీ రూపంలో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను హౌ టు ఎరేజ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అది కూడా హెచ్డీలో ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం కట్ చేసుకున్న ఇమేజ్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసుకునే ఇమేజ్ పైన ఉంటుంది దాన్ని అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయంగానే ఈ విధంగా అడుగుతుంది యాడ్ వన్ అని యాడ్ వన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ షేప్ ఉంది కదా ఈ బాక్స్ సేప్ అవతల ఎక్కడైనా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను ఆ పిఎన్జిని యాడ్ చేసుకోవాలి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పేసి ఉంది కదా ఈ పిఎన్జిని అయితే యాడ్ చేసుకుందాం ఈ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు అనే పిఎన్జిని ఈ విధంగా సెర్చ్ చేసుకున్న తర్వాత సైన్ అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఇస్తాను అది కూడా యాడ్ చేసుకోండి ఈ కాన్ఫ్లిక్ట్ని కూడా మీరు ఎక్కడ నచ్చితే అక్కడ ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్ సెలెక్ట్ చేసుకొని మీ ఫేస్ మీద ఉన్న కాన్ఫ్లిక్ట్ని అరెస్ట్ చేసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అరెస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సైన్ అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మన పిక్సాట్లు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత టోటల్ టిక్ మార్క్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ టోటల్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి మనం పిక్సార్ట్లో సేవ్ చేసుకునే ఏమైజ్ని స్నాప్ తీసుకెళ్ళి కొంచెం కలర్ రీడింగ్ అయితే చేసుకోవాలి స్నాప్చెట్లోకి అయితే సెండ్ చేసుకోండి స్నాప్చెట్లోకి సెండ్ చేసుకున్న తర్వాత ఫేస్ బ్రైట్నెస్ అయితే పెంచుకోవాలి సెలెక్టివ్ యూజ్ చేసుకుని మీ ఫేస్ మాత్రమే కాదు మహేష్ సౌగర్ ఫేస్ కూడా కొంచెం పెంచుదాం లైట్గా కాంట్రాస్ట్ కూడా పెంచండి అలాగే సాచురేషన్ అలాగే స్ట్రక్చర్ కూడా లైట్ లైట్గా పెంచి అలాగే టూల్స్ సెలెక్టివ్ ఇక్కడ హెయిర్ బ్రైట్నెస్ తగ్గిస్తే బ్లాక్గా అవుతుందనమాట తర్వాత టూల్ సెలెక్టివ్ అలాగే సర్ట్ బ్రైట్నెస్ తగ్గించండి అలాగే సాచురేషన్ పెంచుకుంటే మీకు కలర్ అనేది ఇంకా లుక్ అంతదనమాట తర్వాత టూల్స్ సెలెక్టివ్ యూస్ చేసుకొని మన మహేష్ బాబు గారి ఫేస్ కూడా లైట్గా బ్రైట్నెస్ పెంచండి ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం బాగా అంతదనమాట పోస్టర్ తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి తర్వాత టూల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఉంది కదా ఇక్కడ టెంపరేచర్ అనేది మైనస్లో పెట్టుకోండి ఒక మైనస్ ఎయిట్లో పెట్టుకున్నాను టిక్ మార్క్ ఇచ్చండి తర్వాత టూల్ సెలెక్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా స్ట్రక్చర్ ఒక పది పెట్టుకోండి అలాగే సార్పింగ్ ఒక ఫిఫ్టీన్ పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చండి తర్వాత మీకు ఫ్రేమ్ కావాలంటే ఒక ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మైనస్ ట్వంటీలో పెట్టుకోండి ఏదోటి పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ట్యాప్ చేసింది ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట మీకు స్నాప్చాట్ ఎడిటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పోస్టర్ అన్నది లుక్ పెరుగుతుంది అనమాట తర్వాత డన్నన్ క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పోస్టర్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి లుక్ ఏది రిలీజ్ అయినా సరే మీకు ఫ్యాన్స్ కోసం ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ సో మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఆల్రెడీ త్రీ నెంబర్స్ అయితే డిస్ప్లే చేశాను మీకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ కోసం ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ త్రీ నెంబర్స్ కలెక్ట్ చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్